హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ స్ట్రీమ్ ఓల్. నేను మీ సత్యశ్రీ. ఈరోజు నేను మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్ క్యాప్ చూపిస్తాను. ఇవి మీరు బేబీస్కి అలాగే కిడ్స్కి కూడా యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ వింటర్ సీజన్ కదా, ఈ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ చలి చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు బేబీని స్కూల్కి పంపించినా లేదా బయటికి పంపించినా, ముఖ్యంగా చంటి పిల్లల్ని అయితే ఇంకా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ సీజన్లో పిల్లలకి కోల్డ్ కాఫ్ అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి. బయట గాలి కూడా అంత మంచిది కాదు. సో అలా అని వాళ్ళ ఆటలని వాళ్ళు ఆడుకునే టైంని పాడు చేయకుండా అలాంటి టైంలో మనం ఇలాంటి క్యాప్స్ యూజ్ చేసి కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. జస్ట్ నార్మల్ క్యాప్స్ కాకుండా జస్ట్ ఇలాంటి డిఫరెంట్ క్యాప్స్ యూజ్ చేస్తే వాళ్ళకి లుక్ ఇంకా చాలా బాగుంటుంది. వాళ్ళ ఫీల్ కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. మీకు ఈ క్యాప్స్ నచ్చినట్లయితే వీటికి సంబంధించిన లింక్స్ అనేది నేను సేమ్ మోడల్ లేకపోయినా సిమిలర్ మోడల్ లింక్స్ అయినా కానీ నేను నా వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను. అవి యూజ్ చేసి మీరు వీటిని పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ ఈ క్యాప్ చూడండి. ఇది మోడల్ ఇలా ఉంది. ఇన్సైడ్ మొత్తం కూడా ఇలా ఊల్ మెటీరియల్ ఉంది. ఇది చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంది. బేబీ దీన్ని వేసుకుంటే ఎటువంటి ఇరిటేషన్ అనేది ఉండదు. ఇది 3 ఇయర్స్ కిడ్స్కి సరిపోతుంది, అప్ టు 5 ఇయర్స్ సరిపోతుంది వాళ్ళకి. మెయిన్ ఏ క్యాప్ అయినా సరే వేసామని కాకుండా వాళ్ళకి ఇలా ఇయర్ ప్రొటెక్షన్ ఉందా లేదా అనేది చూసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మెయిన్ వాళ్ళకి ఇయర్స్ క్లోజ్ చేయాలి. ఇయర్స్ నుంచి ఎక్కువ చలికాలం అనేది వెళ్తుంది కాబట్టి వాళ్ళకి సౌండ్ రావడం లేదా లైట్గా ఇయర్ పెయిన్ రావడం అనేది జరుగుతుంటుంది. సో అందువల్ల ఫస్ట్ మీరు ఇలా ఇయర్స్ క్లోజ్ అయ్యే క్యాప్ అనేది తీసుకోండి. ఇవి చాలా స్మూత్గా ఉన్నాయి. ఈ క్యాప్ ఇన్సైడ్ మెటీరియల్ కానీ అవుట్ సైడ్ బ్యాక్ సైడ్ లుక్ ఇది. బయట పైన ఇలా చిన్న ఫ్లవర్లా ఉంది. వీటిని మీరు క్యాప్ అనేది బేబీ పుల్ చేసుకోకుండా దీన్ని కొంచెం ఇలా వీటితో కట్టి టైట్ చేయొచ్చు, ఇలా థ్రెడ్స్ యూజ్ చేసి. ఇదొక మోడల్ క్యాప్. ఇది వచ్చి చూడండి సెకండ్ మోడల్. ఇది స్పెక్ట్స్ కాదు, దీనికి ఇలా అటాచ్ చేయడం జస్ట్ డిజైన్ మాత్రమే. ఇది రిమూవ్ చేయడానికి అవ్వదు, బట్ ఇది లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇది కూడా ఈ మోడల్కి కూడా సేమ్ పైన చిన్న నాబ్లా ఉంది. ఇన్సైడ్ మెటీరియల్ కూడా చూడండి చాలా బాగుంది. ఇది కూడా సేమ్ ఇలా మొక్కమల్లి క్లాత్ లాగే ఉంటుంది. చాలా మెత్తగా ఉంటుంది, బేబీస్కి చాలా వెచ్చగా అనిపిస్తుంది. ఇది వేసుకోవడం వల్ల వాళ్ళు చాలా ఫీల్ ఫ్రీ అవుతారు. దీనికి కూడా సేమ్ ఇలా ఇయర్ క్లోజింగ్ సిస్టమ్ ఉంది. దీని సహాయంతో మీరు ఇయర్స్ కూడా ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్యాప్కి, ముందు చూపించిన క్యాప్కి థ్రెడ్స్ ఉన్నాయి కదా, దీనికి బటన్స్ ఉన్నాయి. ఈ బటన్స్ బట్టి మీరు వాళ్ళ సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి బటన్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. జస్ట్ బేబీస్ నోట్లో పెట్టుకోకుండా చూసుకోండి. ఈ బేబీస్ నోట్లో పెట్టుకున్నా అయితే ఊడేం రావు, చాలా స్ట్రాంగ్గా టైట్గానే ఉన్నాయి. జస్ట్ కానీ బేబీకి యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ మీద కొంచెం కేర్ తీసుకోండి. నేను చెప్పాను కదా అని అయితే యూజ్ చేయొద్దు. మీ బేబీస్ కంఫర్ట్, మీ బేబీస్ ఎలా ఫీల్ అయితే, మెయిన్ బేబీస్ కంఫర్ట్ మీకు ముఖ్యం, వాళ్ళ సేఫ్టీ ముఖ్యం. వాళ్ళ బట్టి, వాళ్ళకున్న హ్యాబిట్స్ బట్టి, వాళ్ళ ప్రోడక్ట్, వాళ్ళకి ఏం ప్రోడక్ట్ యూజ్ చేసినా కానీ వాళ్ళకున్న హ్యాబిట్స్ బట్టి మీరు యూజ్ చేయండి. నేను లేదా ఎవరైనా చెప్పారని అయితే యూజ్ చేయొద్దు. చూడండి ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ ఏముండదు, ఇలా జస్ట్ ప్లెయిన్గా ఉంటుంది. ఇది మల్టీ కలర్లో ఉంది. జస్ట్ ఇక్కడ ఒక చిన్న ప్యాచ్ అనేది ఉంది. ఇది కూడా ఏం ఓపెన్ రిమూవ్ చేయడానికి అవ్వదు, ఇది కూడా అటాచ్డే. ఈ ప్రోడక్ట్స్ అనేవి నేను వేరే కంట్రీ నుంచి పర్చేస్ చేస్తాను. ఇది ఏ ప్రోడక్ట్ ఎక్కడ పర్చేస్ చేస్తాను అనేది కూడా మీకు ప్రోడక్ట్ లింక్ అనేది ఇస్తాను. ఈ ప్రోడక్ట్ నాకు AliExpress అనే సైట్లో పర్చేస్ చేస్తాను. చేసిన తర్వాత నాకు 40 డేస్లో డెలివరీ అయింది. కాస్ట్ చాలా తక్కువకే వచ్చినాయి. ఈచ్ ప్రోడక్ట్ 200-300 ఆ కాస్ట్లోనే వచ్చాయి. ప్రోడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు చెప్పినట్టే వితిన్ టైం డెలివరీ కూడా నాకు ప్రొవైడ్ చేశారు. చూడండి ఇవైతే మోడల్స్ చాలా బాగుంటాయి. వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వేయడానికి కానీ, రెగ్యులర్గా యూజ్ చేసే మోడల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇది థర్డ్ క్యాప్. ఇది నేను ఇండియాలోనే జస్ట్ అవుట్ సైడ్ పర్చేస్ చేశాను, నార్మల్ షాప్లో పర్చేస్ చేశాను క్యాప్ అనేది. మీకు ఇలాంటి సిమిలర్ మోడల్స్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. జస్ట్ ఇవి క్యాప్కి పైన జస్ట్ ఇలా ఉన్నాయి. ఇది పింక్ కలర్ కదా, బాయ్స్కి కాకుండా గర్ల్స్కి యూజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. గర్ల్స్ చాలా ఫెయిర్గా లుక్ కనిపిస్తారు. ఇది టైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా థ్రెడ్స్ ఉన్నాయి. దీన్ని యూజ్ చేసి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు క్యాప్. బేబీకి లూజ్గా ఉంటే దీన్ని కొంచెం ఇలా టైట్ చేసుకోవచ్చు. చూడండి
ఇది ఫుల్ కవర్ అవుతుంది, ఇది మొత్తం ఇయర్స్ అంతా కవర్ అవుతుంది. జస్ట్ ఓన్లీ ఐస్ అండ్ నోస్ కనిపిస్తాయి లిప్స్ వరకు, రిమైనింగ్ మొత్తం కింద చిన్ కానీ ఇయర్స్ కానీ మొత్తం క్లోజ్ అవుతాయి. ఇది కూడా లోపల క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంది, ఇది కూడా చాలా బాగుంది. ఇలాంటి టైప్ కూడా యూజ్ చేసి మీరు బేబీస్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ వన్, ఫోర్త్ వన్, ఇది అందరికీ తెలిసిందే, దీన్ని చాలామంది మంకీ క్యాప్ అని కూడా కాల్ చేస్తారు. ఇది నార్మల్ రెగ్యులర్ మోడల్, అందరూ యూజ్ చేసేది. బట్ ఇది రెగ్యులర్ మోడల్ అయినా కానీ బిలో వన్ ఇయర్ బేబీస్కి కొంచెం ఇలాంటి మోడల్ అయితే ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది. బిలో వన్ ఇయర్ ఎక్కువ బేబీస్ని బయటికి తీసుకెళ్ళాం కనుక, జస్ట్ ఇంట్లోనే కనుక, అలాంటప్పుడు ఇలాంటి మోడల్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా చాలా స్మూత్గా ఉంటుంది, చాలా ఈజీగా వేర్ చేసుకోవచ్చు, చాలా తక్కువ కాస్ట్కి మీకు దొరుకుతుంది. జస్ట్ వన్ ఇయర్ తర్వాత, జస్ట్ సెకండ్ ఇయర్లో ఇలాంటి క్యాప్ చాలా బాగుంటుంది. వాళ్ళని జస్ట్ అప్పుడే బయటకు తీసుకెళ్ళిన స్టార్ట్ చేస్తాం కాబట్టి అలాంటి టైంలో ఇలాంటి క్యాప్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలో లేదా థర్డ్ ఇయర్ నుంచి, థర్డ్ అప్ టు థర్డ్ ఇయర్ నుంచి ఫిఫ్త్ ఇయర్ వరకు ఈ మోడల్ క్యాప్స్ అయితే వాళ్ళకి మంచి లుక్ ఇస్తాయి. వాళ్ళు చాలా లుక్ బాగా కనిపిస్తారు, వాళ్ళకి ఫీలింగ్ కూడా కంఫర్ట్ చాలా బాగుంటుంది. జస్ట్ ఇలాంటి క్యాప్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే బేబీస్ చాలా చిరాకు పడి రిమూవ్ చేస్తారు. జస్ట్ ఇలాంటివి అయితే వాళ్ళు కొంచెం స్టైల్ ఫీల్ అయ్యి వాళ్ళు ఎక్కువసేపు ఉంచుకుంటారు. వాళ్ళకి అవసరమైన టైంలో మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి అడిగి కూడా పెట్టించుకుంటారు వాళ్ళకి మోడల్ నచ్చితే. మా బేబీ అయితే ఈ క్యాప్ని చాలా లైక్ చేస్తుంది, బికాస్ దీనికి స్పెక్ట్స్లా ఇవ్వడం వల్ల డిజైన్ దీనికి చాలా లుక్ వచ్చింది. సో మా బేబీ ఈ క్యాప్ని ఎక్కువ లైక్ చేస్తాడు. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ కోసం వస్తుంటాయి. మీరు రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవ్వచ్చు. ఇంకా బ్యూటీ టిప్స్ కానీ, హోమ్ కానీ, కుకింగ్ కానీ, ఎవ్రీథింగ్, ఇలాంటి వీడియోస్ నేను మరెన్నో మీకు ప్రొవైడ్ చేస్తాను. అవి చూసి ప్రతి వీడియోకి మీరు లైక్ చేయొచ్చు, అలాగే షేర్ చేయొచ్చు, అండ్ వీడియో కింద ఉన్న కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు. అండ్ మీకు ఏదైనా ప్రోడక్ట్ గురించి డిస్క్రిప్షన్ కానీ ఇంకా ఏదైనా డౌట్స్ కానీ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.